అసలు సర్పంచ్ అంటే ఏంటి? అసలు సర్పంచ్ ఎలా ఉండాలి? సీసీ రోడ్లేసి వీధుల్లో లైట్లు పెట్టి ట్యాంక్ వాల్ విప్పేవాడు మాత్రమే కాదు, విగ్రహాలకు దండలేసి సభలో నాలుగు ముక్కలు మాట్లాడేవాడు కాదు, కద్దరు బట్టలేసుకుని కార్లో తిరుగుతూ సంతకాలు పెట్టేవాడు మాత్రమే కాదు, మంత్రులకు ఎమ్మెల్యేలకు భజన చేస్తూ ప్రజల సొమ్ము స్వాహ చేసేవాడు అంతకంటే కాదు, విద్య వైద్యం ఉపాధి అందరికీ సమానంగా అందజేసేవాడు, విద్యార్థుల సమస్యలను పరిష్కరించేవాడు, యువతకి దిశానిర్దేశం చేసి నిరుద్యోగాన్ని తరిమి కొట్టేవాడు, కుల మతాలకు అతీతంగా నీతి నిజాయితీతో పనిచేసేవాడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా పట్టుకొని గ్రామ ఆదాయాన్ని పెంచేవాడు, ఖర్చు చేసిన ప్రతి పైస గురించి వివరించేవాడు, భూమిని పరిరక్షించి రైతులకు కూలీలకు స్నేహ భావాన్ని పెంచేవాడు, మహిళలను సమానత్వం దిశగా అడుగులు వేయించేవాడు, పేదలకు వితంతువులకు వికలాంగులకు అనాథలకు నేనున్నానంటూ భరోసా ఇచ్చేవాడు, శానిటేషన్ హెల్త్ ఇన్సూరెన్స్ సోలార్ ప్లానింగ్ ఇంటింటికి అందజేసేవాడు, పగలు రాత్రి తేడా లేకుండా ఊరు కోసమే కలగనేవాడు, ఆలోచనల్లో పెద్దవాడయ్యుండి ప్రజల గుండెల్లో గూడు కట్టుకునేవాడు, పెద్దలకు సేవక బడిన ఆడవాళ్ళకి రక్షణ గుడిలా పిల్లలకు అమ్మ ఒడిలా ఉండేవాడు, కలెక్టర్ కున్నంత విజన్ ఉండేవాడు, ఒక సైనికుడికి ఉండేంత కరేజ్ ఉండేవాడు, నిలువెత్తు నిజాయితీ పరుడై ఉండేవాడు, ధనముండేవాడు కాదు గుణముండేవాడు, మన గమనమై ఉండేవాడు. అలాంటి సర్పంచ్నే అందరం కలిసి ఎన్నుకుందాం, గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం.